వైకుంఠ ఏకాదశి రోజు అంటే ముఖ్యంగా వైష్ణవ ఆలయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎందు గురించి? వైకుంఠము అనేది శ్రీ మహావిష్ణువు యొక్క స్థానం, కైలాసము అనేది శివుని యొక్క నివాస స్థానం. వైకుంఠ ఏకాదశి నాడు మహావిష్ణువుకి సంబంధించిన నివాస స్థానానికే అందరూ వెళ్తారు కాబట్టి వైష్ణవాలయాలే చాలా కళకళలాడుతూ కనిపిస్తాయి. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే విష్ణువుకి శివునికి భేదం ఏమాత్రము లేదు. ఈయన విల్లు ధరిస్తాడు విష్ణువు, వనమాలి గది షాంగి, ఆయన విల్లును ధరిస్తాడు. పినాకపాణిం పతిమాప్తుమిచ్చతి, ఈయన పినాకం అనే పేరు కలిగినటువంటి వింటిని శంకరుడు ధరిస్తాడు. విష్ణువు చేతిలో శంఖం ఉంటుంది, శివుని చేతిలోనూ శంఖం ఉంటుంది. విష్ణువు రాక్షసుల్ని సంహరించాడు, శివుడు రాక్షసుల్ని సంహరించాడు. విష్ణువు పసుపచ్చని పట్టు వస్త్రాలు మాత్రమే ధరిస్తాడు మంచి ఆడంబరంగా. శంకరుడు పులితోలు లేదా ఏనుగుతోలు మాత్రమే ధరిస్తాడు నిరాడంబరంగా. శంకరుడు కేవలం అభిషేకంతో ఆనందపడిపోయే లక్షణం కలిగినవాడు. విష్ణువు మాత్రం అభిషేకం కాదు, అలంకారాలతో ఆనందపడతాడు. ఏ విధమైన అలంకారాలు లేనటువంటి తనాన్ని ఇష్టపడతాడు శివుడు. బ్రహ్మాండమైనటువంటి నగలు, పుష్పాలు, ఇంకా ఇతరమైన సుగంధ ద్రవ్యాలు అవి ఇవి ఇన్నిటితో ఆనందపడతాడు విష్ణువు. ఓ నాణ్యం ఉన్నట్టయితే బొమ్మ, బొరుసు అని రెండు ఉంటాయి. బొరుసు నాణ్యము, బొమ్మ నాణ్యం ఉండదు. బొమ్మ బొరుసు కలిపినటువంటి నాణ్యమే ఎక్కడైనా ఉంటుంది. కొద్ది తాత్వికమైనటువంటి దృష్టితో కానీ మనం ఆలోచించి చూస్తే ఇద్దరూ ఒకటైన యథార్థం అతి స్పష్టంగా గోచరిస్తుంది. విష్ణువు లక్ష్మీదేవిని వక్షస్థలం మీద ధరిస్తే శంకరుడు ఆపాదమస్తకం ధరించి అర్ధ నారీ ఈశ్వరుడయ్యాడు. శంకరుడు నిదానంగా ప్రయాణించేటటువంటి నంది వాహనాన్ని నందిని వాహనంగా చేసుకుంటే వేగంగా పైకి ఎగిరేటటువంటి గరుడుని వాహనంగా చేసుకున్నాడు విష్ణువు. ఇది నేల మీద నడిచేదైతే అది ఆకాశంలో ఎగిరేటటువంటిది. ఇద్దరూ మాత్రం సేవకులే. ఈయన ప్రమథ గణాలతో తిరుగుతూ ఉంటాడు శివుడు, ఆయన తనవారైనటువంటి పరివారంతో తిరుగుతూ ఉంటాడు. బాగా ఆలోచిస్తే ఇద్దరిలో ఏ భేదము కనిపించనే కనిపించదు. ఒకరు బ్రహ్మాండమైన ఆడంబరమూర్తి విష్ణువు, శంకరుడు నిరాడంబరమూర్తి. ఉదయకాలంలో మంచి ఉత్సాహంతో ఆనందంతో ఎలా అయితే మనం ఉంటామో, సాయంకాలం అయ్యేసరికి ఎలా అయితే చాలి అన్నట్టుగా నిరుత్సాహంతో ఉంటామో, ఆ కాలం విష్ణువుకి సంబంధించిన కాలం అయితే ఈ కాలం శివునికి సంబంధించిన కాలంగా లెక్కించుకోవచ్చు. అంచేతనే ఉదయకాలంలో ప్రాతర్ విష్ణుం సాయే శివం. ఉదయకాలంలో విష్ణువుని కానీ దర్శించినట్టయితే అబ్బాయి ఏం బాగున్నాడు, ఎంత బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, ఓహో ఆహా అనుకుంటూ మనం ఏదైనా కార్యాలయానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళేప్పుడు ఇలా వెళ్ళాలి అనే అభిప్రాయంతో మంచి బట్టలు వేసుకుని ఉన్నంతలో చక్కగా అలంకరించుకు పెడతాం. సాయంకాలం వచ్చేసేటటువంటి సందర్భంలో ఇంటికేగా పోతున్నాము అని అనుకుని నలిగిన బట్టలున్నా ఇంకోలా ఉన్నా ఇంకోలా అని వస్తాం. శివాలయానికి వెళితే మనకి ఇచ్చేటటువంటిది భస్మాన్నే ప్రసాదంగా ఇస్తారు. విష్ణువాలయానికి ఉదయకాలంలో వెళ్ళినప్పుడు తులసి తీర్థాన్ని ఇస్తారు. తులసి అనేటటువంటి శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది. శివాలయానికి సాయంకాలం వెళ్ళినప్పుడు బిల్వ జలం అంటే మారేడు జలం ఇస్తారు, అది జీర్ణక్రియని సంపూర్ణంగా కలిగజేస్తుంది. ఇలా ఇద్దరికీ 108 ప్రత్యేకమైనటువంటి పోలికలు ఉన్నాయి. అందుకని విష్ణువు శివుడికి భేదం ఏమాత్రము లేదు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒకవేళ శంకరుడినే ధ్యానించాలి బుద్ధిలో అని అనుకుంటే శంకరుణ్ణి ధ్యానించడం నేరం కాదు, విష్ణువు కోపం అస్సలు రాదు.